అనుమానాలు వచ్చాయి. కనీసం అంటే ఏం జరిగింది ఏంటి అని పక్కన పెడితే రాష్ట్రపతి పాలన పెట్టేంత అవసరం ఆంధ్రప్రదేశ్లో ఉందా? మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మీరు ఒక మీరు చూశారు, చంద్రబాబు నాయుడు చూశారు, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశారు, ఇన్ని సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టే అంత అవకాశం అన్ని అన్ని పరిస్థితులు ఉన్నాయా? దీన్ని తీసుకెళ్లి ఢిల్లీ వేదికగా వెళ్ళి అక్కడ ఇంత షో చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉందంటే ఏం చెప్తారు? అతనికి అభద్రత భావం ఏర్పడింది. ఉన్నటువంటి 10 మంది ఆయన కాక 10 మంది శాసనసభ్యులు పులోమని వెళ్ళిపోతారేమో, ఉన్న 4 పార్లమెంట్ సభ్యులు వెళ్ళిపోతారేమో, కాబట్టి వాళ్ళని పోకుండా పట్టుకోవాలి అంటే నేను ఏదో చేయాలి, ఏదో అటాక్ చేయాలి అని అనుకుంటున్నాడు. అనుకుంటే అపాసిం పాలయ్యాడు కదా. ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి పాలన అంటే అంతా నవ్వుకుంటున్నారు మీడియా పీపుల్ అందరూ. ఇక్కడ ఏం కొంపలు మునిగిపోయి రాష్ట్రపతి పాలన పెడతారు? అంత ఈజీనా? ఒకవేళ అదే రాష్ట్రపతి పాలన పెట్టాలంటే నీ 5 సంవత్సరాలు ఎన్నిసార్లు పెట్టి ఉండాలా? నెలకు ఒకసారి పెట్టి ఉండాలా? ఎన్ని ఎంత దారుణాలు జరిగాయి, ఎంత మందిని హింసించారు, కేసులు లేని నాయకులు ఎవరన్నా ఉన్నారా? ఈవెన్ బీజేపీ విష్ణు కుమార్ రాజు కూడా చెప్తున్నారు నా మీద కూడా కేసులు పెట్టారు, నేను మాట్లాడినందుకు. ఇప్పుడు తను విమర్శలు చేసినందుకు ఆయన మీద కూడా 2 కేసులు పెట్టారు. మరి ఇక్కడ ఎవరిని వదిలిపెట్టావు? ఒక తిక్కు బీజేపీతో సఖ్యత నిలుపుతూ ఉంటూనే బీజేపీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించావు కదా. మరి ఆమెను మర్చిపోతారా? ప్రజలు మర్చిపోతారా? లేకుంటే బీజేపీ వాళ్ళు మర్చిపోతారా? ఎవరు మర్చిపోరు. తను 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 ఒక బాయిలో కప్పలాగా పరిపాలన చేసి ఎవరో 3 4 చెప్పేదే నిజాలు అనుకొని అతను ప్రజల్లోకి వెళ్ళలేదు. అలాగే ప్రజలు ఏమనుకుంటున్నారో, వాస్తవాలు ఏంటో కూడా అతను తెలుసుకోలేదు. ఒక మూర్ఖంగా పోయాడు. ఇప్పుడు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు. మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడున్న పోనీ రియలైజ్ అయ్యాడంటే, ఇప్పుడు చంద్రబాబు కూడా ఏమనటం లేదు, రియలైజ్ కావయ్యా బాబు అని అడుగుతున్నాడు. ఇప్పుడున్న రియలైజ్ కా, రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకొని నిజంగా ఒకవేళ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆ పార్టీ ప్రతిపక్షంగా ఈ 5 ఏళ్ళు కొనసాగాలనుకుంటే రాష్ట్ర అభివృద్ధి 10 సంవత్సరాల్లో ఎంత నాశనమైందో అంత నాశనమైంది. ఇప్పుడన్నా రియలైజ్ అయ్యి అభివృద్ధికి సహకరించు. అన్యాయాలు అక్రమాలు జరిగితే క్వశ్చన్ చేయదని ఎవరు అంటాడు? నువ్వు వెళ్ళి ఎందుకంటారు? ఒకవేళ జరిగిందని ప్రజలు భావిస్తే నీకు అండగా ఉంటారు కదా. అవినీతి జరిగితే క్వశ్చన్ చేయి, బయటికి తీ, బయట పెట్టు, ఇదిగోయింత అవినీతి జరిగింది, ఇంత అక్రమాలు జరిగాయి, ఈ విధంగా మళ్ళీ జనాన్ని మోసం చేస్తున్నారని చెప్పు. ఎవరొద్దన్నారు సార్? ఈ రోజు కూడా అదే సార్, 31 మంది చనిపోయారు, రాష్ట్రపతి పాలన కావాలంటే 31 మంది పేర్లు అడిగింది సార. పేర్లు అడిగారు, కనీసం నువ్వు చెప్పొచ్చు కదా, పలాని చోట ఇక్కడ చోట ఈయన చంపారు, ఈయన పేరు ఇది చెప్పండి. లేకపోతే నువ్వు అసెంబ్లీలు జరుగుతుంది, అసెంబ్లీలోనే 31 మంది లిస్ట్ ఇస్తే ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది, లేకపోతే దాని మీద ఇచ్చే అవకాశం ఉండదు కదా. దేశంలో ఒక ఆంధ్రప్రదేశే కాదు, దేశంలో ఏ రాష్ట్రాల్లో అయినా కూడా ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాలు అలాగే అనేక కారణాల వలన హత్యలు జరుగుతూనే ఉంటాయి, దోపిడీలు జరుగుతూనే ఉంటాయి, రేపులు జరుగుతూనే ఉంటాయి, ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. అది అన్ని రాజకీయాలకు ఎలా సంబంధం అవుతుంది? ప్రభుత్వానికి ఆపాదించలే ఎలా అది ఎట్లా కంట్రోల్ ఏ విధంగా తెలుస్తుంది? ఇప్పుడు మన మా ఇంట్లో పక్క ఇంట్లో గొడవ పడతాము, ఏదో ఆవేశం వచ్చి టక్కనో కర్ర తీసుకుని కొడతాడు, టప్పని చనిపోతాడు అతను. ఎక్కడో జరిగి బై మిస్టేక్ చంద్రబాబు నాయుడు. దానికి ప్రభుత్వం కారణం ఎట్లయితుంది? ప్రభుత్వం ఎప్పుడు కారణం అంటే ఒక రాజకీయ పార్టీ నాయకులు ప్లాన్డ్ గా పోయి గుంపులు పోయి ఇంకొక రాజకీయ పార్టీ నాయకుల మీద దాడి చేస్తే అది ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం ఖచ్చితంగా ఇది ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం సేకరించాలా, ఆ దాడులు జరగకుండా ఇరు వర్గాల్ని పిలిపించి మాట్లాడి ఆపగలగాలి. అది చేయాలి ప్రభుత్వం, అది చేస్తుంది, పోలీసు వ్యవస్థ చేస్తుంది. అయితే అయితే పోలీసు వ్యవస్థ కూడా ఒకవేళ గత ప్రభుత్వం మిస్యూజ్ చేసింది అని అనుకున్నప్పుడు ఈ ప్రభుత్వం పోలీసు వ్యవస్థకు ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎవరైనా సరే తప్పు జరిగితే చర్యలు తీసుకోండి, అది ఎవరు చేసినా ఒకటే అనేటువంటి స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వగలిగితే కంట్రోల్ చేయగలుగుతారు. అలా కాకుండా రాజకీయ నాయకులు వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు వినాలా అని అంటే గనక మళ్ళీ మొదటికి వస్తుంది. ఇప్పుడు గతంలో ఏం జరిగింది? ఆయన చాలా తెలివిగా ఏం చేసిండు, మొదటి 6 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు కొంత కఠినంగా వ్యవహరించి నీతి నిజాయితీగా పనిచేసే ప్రయత్నం అయితే చేశాడు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నెల్లూరు జిల్లాలో ఒక కాంట్రాక్టర్ను ఒక ఎమ్మెల్యే బెదిరించి డబ్బులు తీసుకున్నాడు. అతనికి తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి, వెంటనే ఇద్దరిని పిలిపించి తప్పును సవరించి ఆ డబ్బులు తిరిగి ఇప్పించాడు. ఓహో, మంచి దారిలో వెళ్తున్నాడు, తన యొక్క నాయకులందరినీ కంట్రోల్లో పెట్టుకుంటాడు, ఇంకా జరగనీయుడు ఇలాంటివి బెదిరింపులు అని అనుకున్నాం.
ఏమైందో ఏమో, దాని తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇంకా పరిపాలన ఏమైంది, వదిలేశాడు. వదిలేశాడంటే నేనైతే ఏం భావిస్తున్నా అంటే, మళ్ళీ మనం గెలవాలి నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలని అనుకొని పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ మనకు సహకరిస్తే తప్ప మనం గెలవడం కష్టమవుతుంది, వాళ్ళ సపోర్ట్ ఉండాలా అని అనుకున్నాడో ఏమో. ఏం చేశాడు, కరప్షన్ను అలో చేశాడు, పర్పస్ఫుల్గా చేశాడు అంటున్నాను నేనైతే ఈరోజు. పర్పస్ఫుల్గా కరప్షన్ అలో చేశాడు అంటున్నాను. లేకపోతే ప్రతి చోట కూడా సిఐ దగ్గర, ఎస్ఐ దగ్గర నుంచి డిఎస్పీలు ఎస్పీల వరకు మంత్రులు ఎమ్మెల్యేలు నెలవారీ మామూలు పెట్టుకుంటారా, వాళ్ళతో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో నెలవారీ మామూలు పెట్టుకుంటారా, భూముల రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో వాళ్ళ దగ్గర నుంచి, తహసీల్దార్ల దగ్గర నుంచి, ఆర్డీఓల దగ్గర నుంచి మామూలు పెట్టుకుంటారా, ఆర్టీఓల దగ్గర నుంచి మామూలు పెట్టుకుంటారా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి మామూలు పెట్టుకుంటారు, ఎట్లా పెట్టుకుంటారు అంటే ఏం చేసిండు, టోటల్గా కరప్షన్ అలౌ చేస్తే, అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నేను ఇంత ఎన్ని కోట్లు సంపాదించాను, రేపటి జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఇంకా నేను పని చేస్తే ఇంకా సంపాదించుకోవచ్చు అని వాడు ఆశపడతాడేమో అనుకున్నాడు. కానీ ప్రజలు తెలివిపరులు, నీకే ఓటేస్తావు నాయన అని లోపలి పోయి ఎవరికో ఓటేశారు. అది జరిగింది. ఎందుకు వేశారు అలా, గుద్దుతాం గోమ మీద కుద్దారు, భయపడ్డారు. వాళ్ళ కళ్ళు ఎదుట జరుగుతున్న అరాచకాలను చూసి భయపడ్డారు. మళ్ళీ వస్తే గనక ఇంకా మన ఆస్తులు కూడా పీక్కుంటారు. ఇప్పుడు వాళ్ళ వీధిలో ఒక ఆస్తి ఒక పీక్కున్నారనుకోండి, వీధంతా తెలిసిపోతుందా? లేదు ఒక విలేజ్ లో ఆస్తి పీక్కున్నారనుకోండి, ఊరంతా తెలిసిపోతుందా? అందరు ఏం ఆలోచిస్తారు, నాది కూడా తీసుకుంటారేమో, నన్ను కూడా బెదిరిస్తారేమో. ఇప్పుడు నేను మన ఎన్నికల సమయంలో ఒక నియోజకవర్గానికి వెళ్తే అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఒక పిఏ 100 కోట్లు సంపాదించండి, ఆ విలేజ్ లో వాళ్ళు చెప్తున్నారు 100 కోట్లు సంపాదించేవాడు పిఏని, అంటే ఇంకా ఎమ్మెల్యే ఎన్ని వేల కోట్లు సంపాదించుంటాడు సార్ అని. ఆ విలేజ్ లో ఒక ఆయనకు 3 ఎకరాల భూమి ఉంటే ఆ పిఏ గాడు ఇంకొక నాయకునికి అది ఎకరా 10 లక్షలు అయితే 3 లక్షలు ఇస్తారు, వాళ్ళకి రాపిచ్చేయని చెప్పి బెదిరించి రాపిచ్చారు. 30 లక్షలు ఇవ్వాల్సి 3 లక్షలు ఇచ్చి రాపించుకున్నారు. చూడండి ఎంత దారుణం. అతనే నాతో మాట్లాడాడు, వాళ్ళు పిలిచిపోయి ఆ ఇంటికి పిలిచిపోయి మాట్లాడిపించారు, అడగండి సార్ ఎన్ను అని. వాడు ఏడుస్తూ చెప్పాడు తాతల కాలం నాటి భూమి అని. బెదిరించి 30 లక్షలది 3 లక్షలు తీసుకున్నారు, రాయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి చాలా చేశారు అంటే నీకు ఎగ్జాంపుల్ చెప్పాను అలా. అక్కడ జరిగింది ఎక్కడ, నెల్లూరు జిల్లాలో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, పీస్ఫుల్ గా ఉండే సామాజిక వర్గం అని, కళ్యాణ మండపం కట్టుకుంటే 8 కోట్లు పెట్టి డిఎస్పీ పిలిపించేవాడిని ఎమ్మెల్యేకి ఇచ్చేసేయి నువ్వు దాన్ని, 2 కోట్లు ఇస్తాడు చదువు రాపిచ్చేసి అన్నాడు. ఓ 8 కోట్లు ఖర్చు పెట్టుకున్నానయ్యా, 8 కోట్ల బదులు 10 కోట్లు ఏమైనా ఇస్తానంటే అది వేరు, పోనీ 8 అయితే 2 కోట్లు ఇచ్చిన రాపిమ్మంటావే అంటే నువ్వు ఇబ్బందులు పడతావు అని చెప్పి బెదిరిచ్చాడు వాడిని. మరి ఏం చెప్పాలి, అతను ధైర్యంగా నిలబడ్డాడు, అడ్డం తిరుక్కున్నాడు కాబట్టి ఏం చేయలేకపోయారు. నువ్వు ఏం చేసుకుంటాడు చేసుకుంటే రాపినని. మరి ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ పోయినా ఉన్నాయి. నేను ఊరికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పా మీకు, ప్రతి జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. జరిగినప్పుడు జనం భయపడతారా లేదా, ఇది జగన్మోహన్ రెడ్డి గ్రహించలేకపోయినాడు. ప్రజల మనసులో ఇది ఉంది, నా మీద వ్యతిరేకత ఉంది, భయపడుతున్నారు, దౌర్జన్యాలకు భయపడ్డారు, అవినీతికి భయపడ్డారు అని, అందువలన ఓడిపోయాడు. ఓకే, ఇప్పుడు నేనేమో సలహా చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా బాబు ఇంకా నీ వలన ఈ 5 సంవత్సరాలు నీ వల్ల ఏమీ కాదు, 11 మంది సభ్యులు మీరు ఏమి చేయలేరు,